వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. సినిమా థియేటర్ యజమానులు ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సబ్ కలెక్టర్ నిధి మీనా హెచ్చరించారు. మంగళవారం స్థానిక సంగమేశ్వర థియేటర్ నందు టికెట్ రేట్లు అధికంగా అమ్ముతున్నారన్న ఫిర్యాదు వచ్చిన నేపథ్యంలో సబ్ కలెక్టర్ నిధి మీనా సిబ్బందితో కలిసి థియేటర్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. టికెట్స్ రేట్లు, సీటింగ్, క్యాంటీన్ వంటి వాటిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ థియేటర్ యజమానులు ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, వాటిని అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. సినిమా థియేటర్ నుండి ఒక అప్లికేషన్ వచ్చింది. ఆ అప్లికేషన్ జనరల్ ఇన్స్పెక్షన్ కోసం నేను ఇక్కడ వచ్చాను to observe what all is there and what is not and take accordingly decision on the application. కేంద్ర సంగీత నాటక అకాడమీ న్యూఢిల్లీ వారు నిర్వహించిన స్వాతంత్ర అమృతోత్సవాలలో తెనాలికి చెందిన ప్రముఖ మృదంగ మరియు ఘట విద్వాంసులు కానూరి వెంకట రామకృష్ణ పాల్గొన్న సందర్భంగా వారి మిత్ర బృందం ఆయనను ఘనంగా సత్కరించారు. అస్సాం రాష్ట్రంలోని అంతర్జాతీయ ఆడిటోరియంలో జాతీయ సంగీతోత్సవాలు నవంబర్ 27, 28, 29, 30 తేదీలలో జరిగాయి. వీటిలో పట్టణానికి చెందిన కానూరి వెంకట రామకృష్ణ ఆంధ్రప్రదేశ్ తరఫున ఘటంపై చేసిన ప్రదర్శన ఆహుతులను అలరించింది. 15 రాష్ట్రాల నుండి 150 మంది కళాకారులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో కేంద్ర నాటక అకాడమీ చైర్మన్ రాజుదాస్, సంజయ్లు పాల్గొని కళాకారులను అభినందించారు. తన ప్రదర్శనను చక్కగా ప్రదర్శించి అక్కడ ఉన్నటువంటి అందరి మన్ననలను పొంది ఆ యొక్క తాళవాద్య కచేరీలో ఘటంపై తన ప్రదర్శనను నిర్వహించారు. మిగతా 3 కూడా ఆంధ్రప్రదేశ్ చెందినవారు. సంగీత సంఘం కార్యక్రమంలో 15 రాష్ట్రాల నుండి 150 మంది సీనియర్ మరియు విశిష్ట కళాకారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర నాటక అకాడమీ చైర్మన్ న్యూఢిల్లీ నుంచి రాజుదాస్ గారు మరియు సంజయ్ భరద్వాజ్ గారు పాల్గొని కళాకారులందరినీ కూడా ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమం నిర్వహించినందుకు పెద్దలందరికీ కూడా మొట్టమొదట అభినందనలు తెలియజేస్తూ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఆ ప్రాంతంలో చాలా దిగ్విజయంగా జరిగింది. ఈ కార్యక్రమం తనాల తరపున మొట్టమొదట సంగీతంలో ఉన్న కళాకారులు నాకు రావడం చాలా గర్వంగాను మరియు గొప్పగాను ఉన్నది. ఇది ద్వారా సంగీతము దాని యొక్క సేవ చేయడానికి ఇంకొంచెం నాకు సాయంతలా కృషి చేసి అందరినీ ఆనందింపజేయాలని కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా మంగళవారం ఆయన స్వగృహంలో రామకృష్ణ మిత్ర బృందం ఆయనను ఘనంగా సత్కరించారు. కళల కాణాచి తెనాలివారి ఆధ్వర్యంలో బుధవారం ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారాం శాస్త్రిని స్మరించుకుంటూ సిరివెన్నెల సంగీత లహరి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు కొత్తపేటలో రామకృష్ణ కవి కళాక్షేత్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కార్యక్రమం యొక్క వివరాలను వెల్లడించారు. కళల కాణాచి అధ్యక్షులు బుర్రా సాయి మాధవ్ ఆధ్వర్యంలో 8వ తేదీ బుధవారం ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, ఈ సభలో సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు రచించిన సిరివెన్నెలకు శతక నివాళి అనే పుస్తకం ఆవిష్కరించబడుతుందని తెలిపారు. ఈ సంగీత లహరిలో ప్రముఖ సినీ గాయకులు పాల్గొంటారని, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి సంస్మరణ సభ కళల కాణాచి ఆధ్వర్యంలో ఈ సందర్భంగా కళల కాణాచి వారి సమర్పణలో సిరివెన్నెలకు శతక నివాళి అనేటటువంటి ఒక శతకం కూడా ఆవిష్కరణ జరుగుతుంది. కేవలం 2.5 రోజుల్లో 100 పద్యాలు రాసి 9, 10, 11 తేదీల్లో జరగనున్నటువంటి హైదరాబాద్లో వారి పెదకర్మ సందర్భంగా దాన్ని పంచుకుందామని మా కళల కాణాచి అధ్యక్షుల వారు బుర్రా సాయి మాధవ్ గారు, అట్లాగే జానీ బాషా గారు వీరందరూ అన్న మీదట అప్పుడప్పుడు దాన్ని యుద్ధ ప్రాతిపదిక మీద రాసి అచ్చు కూడా వేయించి రేపటికి సిద్ధం చేస్తున్నాను. తెలుగు సినిమా పరిశ్రమలో మగుటం లేని మహారాజులాగా అతని పాటలు మీ అందరికీ తెలుసు. వారు లేని లోటు సినీ ప్రపంచానికి తీరని లోటు, అది ఎవరు కూడా పూడ్చలేనిది. అయితే వారి జ్ఞాపకార్థం మా మనసుల్లో ఉన్నటువంటి అభిమానాన్ని వారి పాటల ద్వారానే వారికి నివాళి అర్పించాలనేటువంటి ఉద్దేశంతో మా అధ్యక్షులు బుర్రా సాయి మాధవ్ గారు సిరివెన్నెల సంగీత లహరి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని రేపు సాయంత్రం 5 గంటలకి
తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. సమావేశంలో కళల కాణాచి ప్రధాన కార్యదర్శి ఎస్కే జానీ భాష, గరికపాటి సుబ్బారావు, ఐనల మల్లేశ్వరరావు, బడుగు మోహన్ రావు, గోళ్ల సుబ్రహ్మణ్యం, ఎస్కే షైద, టి ఉదయశంకర్, దేవరపల్లి భవానీ తదితరులు పాల్గొన్నారు. జాతీయ బ్యాంకులను ప్రైవేటీకరించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ యూనియన్ బ్యాంకు ఉద్యోగులు మంగళవారం నిరసన తెలిపారు. గంగనమ్మపేటలోని యూనియన్ బ్యాంకు వద్ద ఉద్యోగులు నిరసన తెలిపారు. జాతీయ బ్యాంకుల ప్రైవేటీకరణ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ నెల 16-17 తేదీలలో దేశవ్యాప్తంగా 10 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు సమ్మెలోకి వెళుతున్నట్లు తెలిపారు. ఇప్పటికే 26 జాతీయ బ్యాంకుల 12 బ్యాంకులుగా కుదించారని, అది చాలదు అన్నట్లుగా ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించి బడా కార్పొరేట్లకు కట్టబెట్టాలని కేంద్ర ప్రభుత్వం సన్నాహకాలు చేస్తుందని అన్నారు. 16-17 తేదీలలో జరిగే సమ్మెకు ప్రజలందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా బ్యాంకు ఉద్యోగుల కన్నా ముందుగా ఎక్కువగా లాస్ అయ్యేది సామాన్య ప్రజలు. ఎందుకంటే సామాన్య ప్రజలకు ప్రస్తుతం ప్రభుత్వ రంగ బ్యాంకులు ఎన్నో రకాల సేవలు అందిస్తున్నాయి. ఉదాహరణ చెప్పుకోవాలంటే వడ్డీలు, రుణమాఫీలు, ఇవన్నీ మన ప్రభుత్వ రంగ బ్యాంకుల వల్లే సాధ్యమవుతుంది. అదే కనుక ఇది ప్రైవేటీకరణ చేస్తే కనీస నిల్వల ఖాతాలు, అలాగే మనం డిపాజిట్ చేసుకున్న డిపాజిట్ల మీద భారీగా ఇంట్రెస్ట్ రేట్లు అంటే వడ్డీలు తగ్గించడము, అదేవిధంగా ఆ బ్యాంకులు ఏవైతే ప్రైవేటీకరణ చేస్తే ప్రైవేట్ రకం బ్యాంకులు ఆ వడ్డీలు లోన్ ఇచ్చేటప్పుడు కూడా విపరీతమైన లోన్లు, దాని మీద వడ్డీలు ఎన్నో రకాలుగా వసూలు చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అందుకని ఈరోజు ముఖ్యంగా మేము ఈ డెమోన్స్ట్రేషన్ కార్యక్రమం బిగించాము. ఈ గవర్నమెంట్ కనుక ఇలాగే కనుక చేస్తూ ఉంటే రేపు జరగబోయే 16-17 తారీఖుల్లో మా యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ కనుక చెప్పింది, ఇది 16-17 తారీఖుల్లో సమ్మెను జయప్రదం చేయాలని. 10 లక్షల మంది బ్యాంక్ ఎంప్లాయీస్ ఈ సమ్మెలో పాల్గొంటున్నాము. మాకు మద్దతుగా పంజాబ్లో ఈ పోరాటం చేసి 3 బిల్లులు వెనక్కి తీసుకున్నటువంటి, మోడీ గారు వెనక్కి తీసుకోవడానికి కారణమైనటువంటి రైతులు, రైతు సంఘాల నాయకులు కూడా నెక్స్ట్ ఈ యాస్ట్రేషన్స్లో పాలు పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. వారు పూర్తి మద్దతుని తెలియజేశారు. ఒకప్పుడు మనకి 26 జాతీయ బ్యాంకులు ఉండేవండి, అవి 12 బ్యాంకులుగా కుదించారు. అలాగే మనకి 21 ప్రైవేట్ బ్యాంకులు ఉన్నాయి, అవి చాలవన్నట్టుగా ఉన్నటువంటి జాతీయ బ్యాంకులను కూడా ప్రైవేట్ బ్యాంకులు చేయాలన్నటువంటి మోడీ గారు పన్నాగాలు పన్నుతూ ఉంది. ముఖ్యంగా ఈ మన జాతీయ బ్యాంకులు ఎన్నో లాభాలను ఆర్జిస్తున్నాయి, 20 వేల కోట్ల లాభాలను ఆర్జిస్తున్నాయి. బడా కార్పొరేట్లకు ఇచ్చినటువంటి రుణాలు ఎగవేసిన కారణంగా ఆ రుణాలు రద్దు చేయడానికి ఈ జాతీయ బ్యాంకులు ఆర్జించిన లాభాలన్నీ కూడా అటు వాళ్ళకి ఖర్చు చేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో ఎం శివన్నారాయణ, జే విశాలాక్షి, సిహెచ్ కళ్యాణి, ఎం యాకూబ్, టి చంద్రశేఖర్, జే పద్మ, ఎల్ఐసి నాయకులు బి ఫణీంద్ర, పోస్టల్, ఎల్ఐసి, ఆర్టీసీ, బిఎస్ఎన్ఎల్, ఎన్జిఓస్ నాయకులు పాల్గొని 16-17 తేదీలలో జరిగే బంద్కు సంఘీభావం తెలిపారు. ఫ్లాగ్ డే సందర్భంగా అమరులైన జవాన్ల కుటుంబాల సహాయార్థం ఎన్సీఆర్ పాఠశాల ఎన్సీసీ విద్యార్థులు సేకరించిన విరాళాలను ఎన్సీసీ అధికారులకు అందజేశారు. మారుతిపేటలోని ఎన్సీఆర్ స్కూల్లో జరిగిన కార్యక్రమంలో ఎన్సీసీ విద్యార్థులు గత వారం రోజులుగా పట్టణంలో సేకరించిన సుమారు 20,000 రూపాయలను ఎన్సీసీ అధికారులకు అందజేశారు. స్కూల్ ప్రధానోపాధ్యాయులు డివిఆర్ ప్రసాద్ చేతుల మీదుగా వీటిని అందజేయగా ఎయిర్ వింగ్ ఎన్సీసీ అధికారి పులి భాస్కర్రావు, ఆర్మీ వింగ్ ఎన్సీసీ అధికారి కె స్వామి పర్యవేక్షించారు. దేశం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న జవాన్ల సంక్షేమం కోసం, జవాన్ల మరణానంతరం వారి కుటుంబ సంక్షేమం కోసం నిధులు సమకూర్చడంలో భాగంగా ప్రతి సంవత్సరం డిసెంబర్ 7వ తేదీన ఫ్లాగ్ డే నిర్వహించి విరాళాలను సేకరించి ఎన్సీసీ అధికారులకు అందజేయడం జరుగుతుందని తెలిపారు. మరి వారి చనిపోయినందుకు దేశానికి ప్రాణం ఇచ్చినందుకు మరి గవర్నమెంట్ తరఫు నుంచి వాళ్ళకి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ఇస్తుంది. దాంతోపాటుగా మనం ఇక్కడ ఇంత సంతోషంగా మన పనులు మనం చేసుకోగలుగుతున్నాము, మనం చదువుకోగలుగుతున్నాము అని అంటే వాళ్ళ త్యాగాల ఫలితమే. కాబట్టి వాళ్ళని గుర్తు చేసుకుంటూ పిల్లలు మరి కొంత అమౌంట్ మన బాధ్యతగా కూడా కాస్త ఫండ్ కలెక్ట్ చేసి వారి కుటుంబాలకి పంపే విధంగా డీజీఎన్సీసీకి పంపించాల్సనే ఉద్దేశంతో మా ఆఫీసు వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం పిల్లలందరూ కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ క్యాచ్మెంట్ ఏరియాల్లో అట్లాగే ర్యాలీగా కూడా తిరిగి అమౌంట్ కలెక్ట్ చేశామండి. ఎయిర్ ఫోర్స్ తరఫు నుంచి 13,500 రూపాయలు కలెక్ట్ చేశాం. అట్లాగే మొత్తంగా మాస్టర్ గారు చెప్పినట్టు ఒక 20,000 దగ్గర ఫండ్ కలెక్ట్ చేసి అవి ఇవ్వటం. ఎయిర్ వింగ్ సంబంధించి
దాదాపుగా 15,000 రూపాయలు సేకరించడం జరిగింది. అదే విధంగా మరి ఆర్మీ వింగ్ నుంచి కూడా ఒక 5,000 రూపాయలు సేకరించడం జరిగింది. ఈ మొత్తం 20,000 రూపాయల్ని మరి ఎన్సీసీ అధికారులకి మరి దేశానికి మరి పంపించమని చెప్పేసి వారి చేతికి అందించడం జరిగింది. ఇందుకు సహకరించినటువంటి మరి విద్యార్థులకి ఉపాధ్యాయులకి అందరికీ కూడా నేను కృతజ్ఞత ఎన్సీసీ ఏఎన్ఓస్ భాస్కర్ గారికి కానీ అదే విధంగా స్వామి గారికి కానీ ప్రత్యేకంగా పాఠశాల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. దీని ముఖ్య ఉద్దేశం ఒకటే, మరి సైన్యంలో ఎవరైతే మరణం పొందారో వాళ్ళ కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవడం కోసం ప్రతి సంవత్సరం ఫ్లాగ్ డే జరుపుకుంటూ ప్రజల దగ్గర విరాళ సేకరించడం జరుగుతుంది. ఇక ముఖ్యాంశాలు మరోసారి. సహకారంతో తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో ఏర్పాటు చేసిన నిత్య అన్నదాన పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అన్నబొత్తుని శివకుమార్. వార్డులో జరిగిన గ్యాంగ్ వర్క్ పనులను పర్యవేక్షించిన మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ ఖాలీదర్ నసీం డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వెల్లడి. ఫ్లాగ్ డే సందర్భంగా ఎన్సీసీ అధికారులకు విరాళాలు అందించిన ఎన్సీఆర్ పాఠశాల ఎన్సీసీ విద్యార్థులు. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.